శరత్ కుమార్ రెడ్డి గారు వచ్చారు థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ మన మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి మా బూస్టింగ్ ఇవ్వడానికి వచ్చారు వారిని సన్మానించుకున్నాం అధ్యక్షుడు వారిని రమ్మంటున్నాం థాంక్యూ సార్ సార్ కొంచెం ముందుకు రండి సార్ మీ కొడు రండి మన సీతా మేడం శరత్ కుమార్ రెడ్డి సార్ను మనం ఇప్పుడు సన్మానం చేసుకుంటాము. నిజంగా చాలా అద్భుతం మనకు, అంటే మనకు షీల్డ్ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి గారు మన కళాకారులను ఉద్దేశించి ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ప్రోగ్రామ్కి రావడం మా అదృష్టం. థ్యాంక్ యూ. మాకు షూట్స్కి హాస్పిటల్ ఇచ్చారు, అలాగే మా కళాకారులు ఇంజ్యూర్ అయినా కూడా మీరు అంటే సిద్ధు కావచ్చు ఎలా వీళ్ళందరికీ కూడా చాలా హెల్త్ చెకప్స్ చేసి చాలా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి భవిష్యత్తులో కూడా ఇదే ఆదరాభిమానాలు మా మీద ఉండాలి, మా ఆర్టిస్టుల మీద అని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ఎల్లవేళలా మేము కూడా మీకు రుణపడి ఉంటాం, ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమానికి మాకు సహాయం చేసినందుకు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. జీవితంలో ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం సార్. ఒక రెండు చిన్న విషయాలు చెప్పండి. తెలంగాణ షార్ట్ ఫిలిం వెల్ఫేర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇలా అందరూ కలిసి ఆడటం, ఇంత పెద్ద గుంపు చూడటం చాలా సంతోషంగా ఉంది. నాకు మీలో కొందరితో అనుబంధం ఉంది, ఫస్ట్ పరిచయం మీ అందరితో సిద్ధుతో జరిగింది. కానీ ఒకటి చెప్తాను, క్షణిక ఆవేశానికి పోయి ఏ అపాయమో చేసుకోవద్దు. ఆటలు కావచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఏదైనా మీ గుంపే ఉంది మీకు సపోర్ట్గా, మీరందరు కలిసి మీ కష్టాన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్తున్నాను. నా వంతు సహాయం వైద్యపరంగా కానీ లేకపోతే ఇంకేదైనా పరంగా కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. చెప్పడం చిన్నతనం కాదు. ఈరోజు నేను మళ్ళీ మన అందరి మధ్యలో మీ దగ్గర ఉన్నానంటే కారణం సార్ నన్ను కాపాడారు. నిజానికి చెప్పాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్ తీసుకోకపోయినా ప్రెసిడెంట్గా మర్చిపోయినాను. లేదు ప్రెసిడెంట్ గారి ద్వారానే జరిగింది అంతా సార్. ఆరు టీంలు విన్నర్స్ తోటి మేము ఒక సెమీఫైనల్ డ్రా మీ చేతుల మీద చేయాలని అనుకుంటున్నాం. దయచేసి క్యాప్టెన్స్ ఇక్కడికి రండి. కొంచెం కొద్దిగా సెమీస్ లోకి వచ్చి ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు గారు సన్మానం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారికి మన జిల్లా అధ్యక్షులు చొప్పర్ సుధాకర్ గారు సత్కరిస్తున్నారు. వారి మనకు చేసినటువంటి సహాయానికి, వాళ్ళు చేస్తున్నటువంటి కోఆపరేషన్కి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సెమీస్లో గెలిచిన మూడు టీంలు ప్లస్ రన్ రేట్ ప్రకారంగా ఓడిపోయిన మూడు టీంలో టాపర్గా ఉన్నటువంటి ఈగల్స్ టీం వీటి మధ్య సెమీస్ కోసం డ్రా తీస్తున్నాం. డాక్టర్ గారు చేతుల మీదుగా దయచేసి చూడండి. దయచేసి కొంచెం దూరం గ్యాప్ మెయింటైన్ చేయండి. అందరూ చూస్తారు ఫస్ట్ మ్యాచ్ కోసం రెండు టికెట్లు రెండు తీయండి సార్. రెండు మ్యాచ్లకి గేమ్ రేపు. ఫస్ట్ సెమీస్ ఎవరంటే చెప్పమన్న. లయన్స్ వర్సెస్ ప్యాంథర్స్ వర్సెస్ టైగర్స్. థ్యాంక్ యూ సార్. ఈ రెండు మ్యాచ్లో గెలిచిన టీం ఫైనల్ ఆడుతుంది. రేపు మార్నింగ్ 8:00 ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్ పడుతుంది.